ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీకు టైటిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది, నా దగ్గర ఏవైతే సింపుల్ శారీస్ ఉన్నాయో అవన్నీ మీకు చూపిస్తాను అన్నమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. నేను ఎంత కాస్ట్ పెట్టి తీసుకున్నాను, మోడల్స్ ఎలాంటి మోడల్స్ తీసుకున్నా కొంచెం మీకు ఐడియా ఉంటే మీరు కూడా తీసుకుంటారనే ఉద్దేశంతో నేను ఫస్ట్ నా శారీస్ చూపించాలనుకుంటున్నాను అన్నమాట. ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే గంట బెల్ కూడా వస్తుంది కదా, అది కూడా కొట్టండి. నేను ఏదైతే వీడియోస్ చేస్తున్నానో ఆ వీడియోస్ అన్నీ మీకు ఫోన్కి వచ్చిస్తాయి అన్నమాట. మరి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ సారీ చూసారా, లైట్ ఆరెంజ్ కలర్ అన్నమాట. ఈ సారీ ఇదంతా కింద ఇలా డిజైన్ వచ్చింది మొత్తం. ఇది హాఫ్ సారీ టైప్ అండి. ఇది అలా నెట్ ఇచ్చి నెట్ మీద ఏమో ఫ్లవర్స్ ఇచ్చాడు అన్నమాట. బార్డర్ వచ్చేసి ఇలా ఇచ్చాడు. గ్రాండ్గా కనిపిస్తుంది అండి సారీ మాత్రం. చాలా లుక్ అయితే మాత్రం అదిరిపోతుంది అన్నమాట. కిందంతా సారీ కిందంతా ఇలా ఇచ్చాడు అన్నమాట. కింద సారీ అంతా ఇలా ఇలా ఇచ్చాడు అన్నమాట. ఇప్పుడు చూడండి, మీకు ఐడియా వస్తుంది అన్నమాట. కిందంతా ఇలా కింద మొత్తం ఇచ్చాడు అన్నమాట, సారీ మొత్తం ఇచ్చాడు. ఇది వచ్చేసి హాఫ్ సారీ టైప్ అన్నమాట. నెట్ ఇచ్చున్నాడు అన్నమాట పౌటంచ్కి. మనం హాఫ్ సారీ అంటే మనకు ఐడియా వచ్చేస్తుంది కదండి. అలా ఇచ్చాడు అన్నమాట ఈ సారీ అంతా. సారీ అంతా ఇలా ఇలా బొట వచ్చి ప్లెయిన్ వచ్చిందన్నమాట. చాలా బాగుంటుందండి లుక్ అయితే. ఈ కాంబినేషన్, కలర్ కాంబినేషన్ చాలా చాలా సూపర్ అన్నమాట. దానికి బ్లౌజ్ వచ్చేసి ఇలా నాకు నచ్చిన బ్లౌజ్ ఇచ్చాడండి. రన్నింగ్ కాకుండా ఇలా సిల్వర్ టైప్లో ఇచ్చాడు. నేను బ్లౌజ్ వచ్చేసి ఇలా కుట్టించుకున్నాను అన్నమాట. అదే సారీ క్లాత్లో పెట్టి ఇలా కుట్టించుకున్నాను అన్నమాట. ఇలా ఫ్లవర్స్ పోస్ వచ్చింది. ఇలా లేస్ పెట్టించుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాగుంది కదా ఈ సారీ? నాకు కామెంట్లో చెప్పండి ఈ సారీ లుక్ అనేది ఎలా ఉన్నది అనేది. దీని కాస్ట్ వచ్చేసి 950 పడిందండి, 950 రూపీస్ పడిందన్నమాట దీని కాస్ట్. ఇది ఇంకో సారీ అన్నమాట ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఈ ఫ్లవర్స్ కూడా కింద అంతా ఇచ్చాడు అన్నమాట. ఇలా మొత్తం ఇచ్చాడు అన్నమాట ఫ్లవర్స్ అన్నీ కింద. ఇలా మిర్రర్స్ వర్క్ ఇచ్చాడు అన్నమాట. సారీ కూడా లైట్ వెయిట్ సారీ టైప్ అన్నమాట. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. కలర్ కూడా సూపర్ కలరు. ఇలా మిర్రర్స్ ఇచ్చాడు అన్నమాట. మళ్ళా ఇవి ఓన్లీ మిర్రర్స్ ఇచ్చాడండి. ఈ చుట్టూ నేను గమ్మతో అంటించాను ఇవి పూసలు. సారీ వచ్చేసి ఇలా ఇచ్చాడు. పళ్ళు వచ్చేసి మీకు పళ్ళు చూపిస్తాను చూడండి. పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చాడు అన్నమాట సారీ అంతా పళ్ళు. ఇలా పళ్ళు ఇచ్చాడు అన్నమాట సారీకి. ఫ్రెండ్స్, బాగుంది కదా. దీనికి రన్నింగ్ బ్లౌజే సేమ్, ఇలా ఇలా రన్నింగ్ బ్లౌజే ఇచ్చాడండి. సేమ్ ఇలాంటి బ్లౌజే ఇచ్చాడు. నాకు నచ్చలేదని నేను వేరేగా మళ్ళా స్టిచ్ చేయించుకున్నాను ఈ బ్లౌజ్. ఇలా కుండ షేప్ అంటారు కదండి, అలా కుట్టించుకున్నాను. ఇవన్నీ నేను స్టిచ్ చేసుకున్నాను అన్నమాట. ఇలా కుందని సవి ఇలా ఐడియా చేసి స్టిచ్ చేసుకున్నాను. 3/4 హ్యాండ్స్ పెట్టాను అన్నమాట. ఇలా ఇప్పుడు ట్రెండ్ కదండి, దీనికి ఇది కాంబినేషన్ బాగుంటుందని తీసుకున్నాను అన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి, సారీ కాస్ట్ వచ్చేసి 500 రూపీస్ అండి. ఓన్లీ 500 రూపీస్ అన్నమాట. చాలాసార్లు కట్టాను, వాష్ చేశాను, కానీ ఎటువంటి డామేజ్ అయితే మాత్రం లేదు. సూపర్ అన్నమాట. ఇది ఒక కలర్ ఫ్రెండ్స్. ఇది బ్లూ మీద సిల్వర్ అన్నమాట. సారీ సిల్వర్ కాదు, గోల్డ్ వర్క్ అంతా వచ్చింది. నెమల్ పెంచాలి అన్నమాట ఇవి. ఇది జార్జిట్ అంటారు కదండి, ఇప్పుడు కొత్తగా వచ్చున్నాయి జార్జిట్ టైప్ అన్నమాట. అంచంతా ఇలా ఇచ్చున్నాడు. చాలా లైట్ వెయిట్ శారీసేనండి. చాలా సూపర్గా ఉంది సారీ అయితే మాత్రం. ఇలా అన్నమాట దీని కాస్ట్ వచ్చేసి 1300 అండి, 1300 రూపాయలు అన్నమాట దీని కాస్ట్. బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఇచ్చాడు. నేను సింపుల్గా మామూలుగా కుట్టించాను బ్లౌజ్, ఎక్కువ లుక్ ఏంటి పెట్టించలేదు అన్నమాట. దీనికి వర్క్ చేయాలనుకుంటున్నాను, అవ్వడం లేదు, చెయ్యాలి. ఇలా ఇలా అన్నమాట ఇలా సింపుల్గా కుట్టించాను, ప్లెయిన్ ఇచ్చాడు అన్నమాట బ్లౌజ్. సూపర్ అన్నమాట సారీ మాత్రం, ఎక్సలెంట్. పళ్ళు కూడా సేమ్ ఇదే వర్క్ ఇచ్చాడండి. పళ్ళుకి కూడా అంటే కొంచెం హెవీగా ఇచ్చాడు అన్నమాట. ఇది పళ్ళు, ఇది పళ్ళు సారీ అంతా. ఫ్రెండ్స్, ఇంకో ఇదో సారీ అన్నమాట. ఇది వచ్చేసి
ఇలా పింక్ బోర్డర్ ఇచ్చాడు శారీ అంత, ఇలా పింక్ ఇది వేరే కూడా మామూలుగా లేస్ టైప్ ఇచ్చిండమాట. ఇది మంచి ఎల్లో అండి, సూపర్ ఎల్లో అన్నమాట. షైనింగ్ కూడా శారీ మాత్రం షైనింగ్ కూడా సూపర్ ఎద్దరిపోయింది. ఇలా వర్క్ అంతా ఇచ్చాడు శారీ మొత్తం, ఇలా వర్క్ అంతా ఇచ్చాడండి. మీకు చూపిస్తాను, ఇలా అన్నమాట శారీ అంతా వచ్చిందండి. ఇలా పింకు కాంబినేషన్ అన్నమాట, పింకు మీకు కనిపిస్తుంది ఇప్పుడు కనిపిస్తుంది అన్నమాట. ఇదంతా శారీ అంతా ఇలా ఇచ్చాడండి. బ్లౌజ్ అయితే పింక్ ఇచ్చాడు మనకి, శారీ మొత్తం ఇలా వర్క్ ఇచ్చాడు అన్నమాట. శారీ సూపర్ అన్నమాట, ఈ శారీ అదిరిపోతుంది. నాకు ఇష్టమైన శారీ ఏదంటే ఇదే అన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి, దీనికి బ్లౌజ్ ఇలాగ ఇచ్చాడండి, దీని కాస్ట్ చాలా తక్కువ అండి, కానీ పట్టు శారీలా ఉంటుంది, షైనింగ్ కూడా సూపర్గా ఉంటుంది అన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి 600 పడిందండి, ఓన్లీ 600 పడింది. నాకు ఆఫర్లో దొరికింది అన్నమాట ఇది. ఈ బ్లౌజ్ ఇలా ఇచ్చాడండి. నేను ఇలా ఇది లేస్ అయినండి, అంటే కొంచెం స్టోన్స్ టైప్ లేస్ కాబట్టి నేను స్టిచ్ చేసుకున్నాను. ఇలా మొత్తం నేనే స్టిచ్ చేసుకున్నాను. కొంచెం లేస్ అయితే కొంచెం లుక్ బాగుంటుందని సింపుల్గా మామూలుగా కుట్టించాను, సింపుల్గా కుట్టించానండి. దీని కాస్ట్ వచ్చేసి మీకు చెప్పాను కదా 600 అన్నమాట. ఫ్రెండ్స్ ఈ శారీ బాగుంది కదా, మరి నాకు కామెంట్ పెడుతూ ఉండండి, ఏ శారీ బాగుంది, ఏ శారీ బాగలేదు ఏంటనేది నాకు సజెస్ట్ చేస్తుండండి. ఫ్రెండ్స్ ఇంకోసారి చూపిస్తాను. ఈ శారీ చూసారా, ఇది చాలా బాగుంటుందండి. ఇలా పట్టు శారీ టైప్ అన్నమాట ఇది, ఇది పట్టే అనుకుంటాను. ఇలా ఇలా పౌటంచి ఇలా ఇచ్చాడండి, పళ్ళు ఇలా ఇచ్చాడన్నమాట. శారీ అంతా ఇలా బొటా వచ్చిందండి, శారీ మొత్తం ఇలా బొటా వచ్చిందన్నమాట. దీనికి రన్నింగ్ బ్లౌజ్ అయితే ఇవ్వలేదు, ఇలా ఇచ్చాడన్నమాట గ్రీన్ కాంబినేషన్లో అన్నమాట. సూపర్ కదా, ఈ కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోతుంది అన్నమాట. ఇలా నేను మరలా ఇది కూడా సేమ్ ఇలా 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 కుందనస్ పెట్టుకొని ఇవి స్టిచ్ చేసుకున్నానండి. నేను సింపుల్గా ఎక్కువగా కుట్టించుకుంటాను, రౌండ్ నెక్ ఎక్కువగా ఉన్నాయి శారీస్ అన్నీ, బ్లౌజెస్ అన్నీ ఇలా అన్నమాట. ఈ శారీ కూడా బాగుంది, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకోసారి చూపిస్తాను, ఇది ఇంకోసారి ఫ్రెండ్స్. ఇది దీని కలర్ వచ్చేసి కొంచెం పింక్ టైప్ ఉంటుంది అన్నమాట, పింక్ అనుకుంటాను, పింకే. దాని మీద గోల్డ్ ఫ్లవర్స్ ఇలా ఇచ్చాడన్నమాట. ఇంకా కొంచెం డార్క్ పింక్ టైప్ ఇలా వర్క్ వచ్చింది అన్నమాట. చాలా బాగుంది శారీ అయితే. మీకు ముందు శారీ కాస్ట్ చెప్పలేదు కదా, అది 2000 రూపీస్ పడిందండి. ఈ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇది పళ్ళు ఇచ్చాడన్నమాట, శారీ అంతా ఇలా పళ్ళు వచ్చాయి. శారీ అంతా ఇలా వచ్చిందండి, శారీ అంతా సేమ్ బుట్ట అన్నమాట. శారీ అంతా ఇదే మొత్తం, పళ్ళు ఒకటే వెరైటీకి ఇచ్చాడన్నమాట. ఇలా చాలా బాగుంటుందండి శారీ. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1200 అండి, ఈ శారీ కాస్ట్. దీనికి బ్లౌజ్ రన్నింగే ఇచ్చాడండి, సేమ్ అన్నమాట. నేను ఇలా వర్క్ చేసుకున్నాను మొత్తం, బ్లౌజ్ అంతా వర్క్ చేసుకున్నాను అన్నమాట. కొంచెం ట్రెడిషనల్గా ఉంటుంది, కొంచెం బాగుంటుంది అని ఇలా బ్లౌజ్ అంతా నేను ఇంటి దగ్గర స్టిచ్ చేసుకున్నానండి సూట్ తోటి. ఇవి మనకి మెటీరియల్ అన్నీ దొరికితే ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు ఇలా అన్నమాట. ఫ్రెండ్స్ ఇది కూడా కామెంట్ పెట్టండి నాకు, ఎలా ఉంది ఏంటి అనేది శారీ. మీకు నచ్చుతున్నాయి కదా ఫ్రెండ్స్, నాకు కామెంట్లో పెట్టండి, సజెషన్ కూడా ఇవ్వండి, ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎటువంటి శారీస్ తీసుకోవాలని. నా ఫస్ట్ నుంచి ఏదైతే శారీస్ ఉన్నాయో అవన్నీ మీకు చూపించిస్తున్నాను వన్ బై వన్. ఇంకో శారీ చూపిస్తాను, ఇది ఇంకో శారీ ఫ్రెండ్స్. ఇది ఇలా మొత్తం శారీ అంతా ఇలా మొత్తం డిజైన్ వచ్చిందన్నమాట, నాట్యం చేసినలాగా బొమ్మలు అన్నమాట, కూచిపూడి బొమ్మలు అనుకుంటా. ఇలా స్టైల్గా ఇలా వచ్చి శారీ అంతా సూపర్ కలర్ అన్నమాట, పింక్ రాణి పింక్ అంటారు కదండి అదన్నమాట. శారీ అంతా ఇలా బొటా వచ్చింది, మీకు దగ్గర నేను చూపిస్తాను. అదో సిల్క్ పట్టు టైప్ అన్నమాట శారీ, క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా చాలా బాగుందన్నమాట. శారీ మొత్తం ఇలా వచ్చింది, పళ్ళు వచ్చేసి జస్ట్ ఇలా ఇచ్చాడండి అంతే. ఇక్కడ ఇలా జస్ట్ చివర్లు ఇచ్చాడన్నమాట, ఈ చివరి పళ్ళు చివరిలో ఇదొకటి ఇచ్చాడన్నమాట. ఇలా శారీ అంతా ఇదేనండి. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇలా
నేను తీసుకున్నానండి ఇది వేరేగా బ్లౌజ్, సేమ్ బ్లౌజే కానీ రన్నింగ్ బ్లౌజ్ బాగుంటుందని తీసుకున్నాను అనమాట. దానికి కాంబినేషన్ ఇది చాలా బాగుంటుందని ఈ బ్లౌజ్ నేను తీసుకున్నాను. ఫ్రెండ్స్ ఎలా ఉంది ఫ్రెండ్స్, ఇది బ్లూ అండ్ పింక్ కాంబినేషను. దీని కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ పడింది అనమాట. ఇంకోసారి చూపిస్తా, ఇది వచ్చేసి లెమన్ అండి. మీకు అంత బాగా కనిపించవచ్చు, మన లెమన్ బాగా పండు ఉంటుంది కదండి, పండు లెమన్ అంటారు, ఆ లెమన్ టైప్ మాట ఈసారి. ఇది నా మా అక్క ఇచ్చింది నాకు గిఫ్ట్. ఇవి వచ్చేసి ఫ్లవర్స్ మాట. ఇలా ఎంత బాగుంటుందంటే సారీ పట్టుకుంటే ఎంత లైట్ వెయిట్గా ఉందో సూపర్ మాట. సారీ అయితే అదిరిపోయింది. దీనికి వచ్చేసి ఇలా లేస్ ఇచ్చాడు మాట. ఇలా మొత్తం సారీ అంతా ప్లెయిన్ అండి. ఇలా ఏవైతే మీకు ఫ్లవర్స్ చూపించానో ఇలా ఫ్లవర్స్ ఇచ్చాడు మాట. సారీ అంతా ప్లెయినే వచ్చింది. ఇలా మొత్తం సారీ అంతా ప్లెయినే వచ్చిందండి. దానికి నేను బ్లౌజ్ వచ్చేసి ఇలా తీసుకున్నాను అనమాట. ఇటువంటి బ్లౌజే ఇచ్చాడు కానీ అది అంతగా బాగోలేదు, క్లాత్ బాగోలేదని. దానికి ఈ బ్లౌజ్ అయితే సూపర్గా అవుతుందని తీసుకున్నాను అనమాట. ఈ బ్లౌజ్ చూసారు, ఇది రెడీమేడ్ బ్లౌజ్ అండి. ఇది నేను తీసుకున్నది, మిర్రర్స్ ఉన్నాయి కదా, ఇది రెడీమేడ్ బ్లౌజ్ అండి. దీని కాస్ట్ వచ్చేసి 1100 ఎంత అనుకుంటా, 1100 ఏనండి దీని కాస్ట్, ఈ సారీ కాస్ట్. ఈ బ్లౌజ్ అయితే నేను అప్పట్లో తీసుకున్నాను, ఇప్పుడు చాలా చీప్ అయిపోయింది, 400 పెట్టి తీసుకున్నాను అనమాట. ఇది తీసుకొని దగ్గర నాకు 3 ఇయర్స్ అయిపోతుంది అనుకుంటా. బాగుందండి ఈ కాంబినేషన్లో ఇలా కట్టుకుంటే సూపర్ కదా. ఇది ఇంకోసారి అండి, ఇప్పుడు కుప్పడం పట్టు అంటారు కదా, ఇది ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నాయి. మీకు చూస్తున్నారా, డబుల్ కలర్ అంచెస్ వస్తున్నాయన్నమాట. ఇది వేరే కలర్, ఇది వేరే కలర్ అన్నమాట. ఇది అంచు కూడా ఇలా ఇచ్చాడనమాట, సూపర్గా ఉంది అంచు కూడా. ఇలా డబుల్ కలర్లు వచ్చినాయి. కుప్పడం పట్టు అంటారు కదా ఆ సారీ అన్నమాట ఇది. ఇలా సారీ అంత ఇలా బుట వచ్చిందండి. ఇది మంచి కలర్ అండి. ఇది మనకి కనకాంబరం కలర్ అంటారు కదా, కొంచెం చెప్పలేకపోతున్నాను కానీ కలర్ మాత్రం చాలా బాగుంది, సూపర్ మాట. ఈ కలరు నాకు చాలా చాలా లైక్ అయింది, నేను తీసుకున్నాను. రీసెంట్గా తీసుకున్నానండి ఈ సారీ, నా తమ్ముడు మ్యారేజ్కి వాడు ఇచ్చిన గిఫ్ట్ మాట. నేను వెళ్ళి తీసుకున్నాను అనమాట ఈ సారీ. బాగుంది కదా ఇలా మాట. ఇది నాకు 1000 రూపీస్కి ఆఫర్లో దొరికిందండి. 2000ది 1000 రూపీస్కి ఆఫర్లో దొరికింది అనమాట ఈ సారీ. ఎక్కువ ఆఫర్లు పెట్టినప్పుడు వెళ్ళండి మీరు కూడా ఫ్రెండ్స్, ఆఫర్లో మాత్రం చాలా చాలా. మనకి ఏంటంటే కొంచెం ఓల్డ్ అయిపోయినా, ఫ్యాషన్ ట్రెండ్ మారిపోయినా సరే అటువంటి సారీస్ మనకి అవైలబుల్గా దొరుకుతాయి అన్నమాట. షాపుల్లో మాత్రం ఆఫర్ మనం అనుకుంటాం కదా, షాపుల్లో ఆఫర్ వాళ్ళకి సరిపడగా ఇస్తారని లేదండి, షూర్ మాట. మనం అప్పుడు వాళ్ళు ఇది 2000 అమ్మే ఉంటారు, కంపల్సరీగా అమ్మి ఉంటారు 2000. వాళ్ళకి స్టాక్ అంతా అయిపోయిన తర్వాత ఏవైతే మనకి ఉంటాయో అవి మనకి అవైలబుల్గా దొరుకుతాయి అన్నమాట. తక్కువ రేట్లో దొరికితే అన్నమాట, ఆఫ్ రేట్లో నాకు దొరికింది సారీ. సారీ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇది కుప్పడం పట్టే షూర్, ఇది చాలా చాలా బాగుంది. బ్లౌజ్ అయితే రన్నింగ్ ఇచ్చాడు అన్నమాట. ఇలా నేను 3x4 హ్యాండ్స్ పెట్టించుకుని కొంచెం మోడల్గా కుట్టించాను అన్నమాట. మోడల్ అంటే ఏం లేదు, కొంచెం స్టైల్గా ఇలా కుట్టించనమాట. కొంచెం ట్రెడిషనల్గా బాగుంటుంది, సింపుల్గా ఉంటుందని ఇలా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. సారీ మాత్రం సూపరు, మీకు నచ్చితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నేను ఇవన్నీ విజయనగరంలోనే తీసానండి, మీ ఉండేదైతే ఒడిశా. నేను తీసిన సారీస్ అన్నీ ఎక్కువ విజయనగరంలోనే తీసుకున్నానండి. విజయనగరంలో మాత్రం సారీస్ సూపర్ అండి, చెప్పడానికి లేదు. మనం చాయిస్ చేసి మనం ఎంచుకున్న దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఈ సారీ ఇలా డబుల్ కలర్లో వచ్చేయమాట, సూపర్ ఫ్రెండ్స్. ఇది ఒకసారి అన్నమాట, నాకు పెళ్ళైన కొత్తలో, నాకు పెళ్ళై ఇప్పుడు 7 ఇయర్స్ అయిపోతుంది అన్నమాట. ఈ 7 ఇయర్స్లో నాకు పెళ్ళైన కొత్తలో మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే అది నాకు పెట్టింది సారీ. అప్పటి సారీ ఇప్పటి వరకు అలాగే ఉందండి, అస్సలు పాడవలేదు అన్నమాట. సారీ అంతా సూపర్గా ఉంది. ఇదంతా నెట్ టైప్ అప్పుడు వచ్చేవి కదండి, ఇలా నెట్ టైప్ అన్నమాట. సారీ అంతా ఎక్సలెంట్ అన్నమాట. లైట్ పింక్, చాలా లైట్ పింక్ అండి ఇది. సారీ మీద అంతా ఇలా డాట్స్ కుందన్స్ వచ్చాయన్నమాట. ఇలా కుందన్స్ ఇలా పోస్ వరకు వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఇది క్లాత్ అంటారో నాకు తెలియదండి, కానీ సూపర్గా ఉంది అన్నమాట. ఇది కూడా ఎక్సలెంట్గా ఉంది సారీ. అప్పట్లో నేను మర్చిపోయానండి, దీని కాస్ట్ కూడా నాకు అంతగా ఐడియా లేదు. ఈ సారీ
బ్లౌజ్ కూడా రన్నింగ్ ఏనండి, అందుకే మీకు చూపించడం లేదు. బ్లౌజ్ కూడా రన్నింగ్లో ఉంది ఇది. ఇంకా నా పెళ్లి శారీస్ చూపిస్తాను చూడండి, ఇవన్నీ నా పెళ్లి శారీస్. ఇవి కూడా మేము సిఎంఆర్లో ఆఫర్లు పెట్టేటప్పుడు వెళ్ళి తీసుకున్నమాట ఈ శారీస్. ఇది 1800 అనుకుంటా అప్పట్లో తీసుకున్నాం, 1800 అండి. నాకు ఇవి ఈ శారీస్ అంటే పిచ్చి ఇష్టం అండి. ఇలా పూసల వరకు ఇలా మెత్తగా ఉండాలి శారీస్ మాట, ఎక్కువగా హెవీగా ఉండేలా కాకుండా ఇలా మెత్తగా ఇలా పూసల వరకు ఉండమంటే నాకు ఎంతో ఇష్టం అండి. మరి చెప్పడానికి లేదు ఇటువంటివి ఎక్కువ తీసుకున్నాను. నా పెళ్లి శారీస్ అన్నీ ఇలాగే ఉంటాయండి. తక్కువ రేట్లోనే తీసుకున్నాం, ఎక్కువ కాస్ట్ అయితే కాదు. దీని కాస్ట్ వచ్చేసి 1800 మాట, అప్పట్లో 1800 దీని కాస్ట్. సారీ అంతా ఇలా ఫుల్ వర్క్ వచ్చిందండి, కలకత్తా వర్క్ అంటారు కదా ఇది. ఇది పావుటంచ్ మాట, సారీ బరువు ఉంటుంది. ఇది పోసులు ఉండడం వల్ల ఇలా డిజైన్ ఇచ్చాడన్నమాట సారీకి. ఇలా డిజైన్ ఇచ్చాడు, బాగుంది కదా ఫ్రెండ్స్. ఇది రన్నింగే కుట్టించాను, మోడల్ ఏం పెట్టించలేదు. బ్లౌజ్ కూడా ఇగండి, ఇలా మోడల్ ఏం లేదు, అస్సలు సింపుల్గా కుట్టించుకున్నాను అనమాట. చాలా సింపుల్ మాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకో సారీ చూపిస్తాను చూడండి. ఇది కూడా సేమ్ అటువంటిదే, కలరు కాకి కలర్ మాట. ఇది కొంచెం డల్ల కలర్. ఇది వర్క్ బాగుందని తీసుకున్నాను అనమాట. ఇది మా వదినమ్మ పెట్టింది, పెళ్ళి కాకముందు మా వదినమ్మ పెట్టిన సారీ మాట ఇది. ఇది ఇది పళ్ళు వచ్చిందండి, ఇలాగా మొత్తం సారీ అంతా ఇలా వర్క్ వచ్చిందన్నమాట. సారీ క్లాత్ అయితే సూపర్గా ఉందండి, స్మూత్గా ఉందన్నమాట సారీ క్లాత్ అంతా. ఇది కూడా సేమ్ బ్లౌజ్, మోడల్ ఏంటి లేదు, సింపుల్గా రన్నింగ్ బ్లౌజే కుట్టించనమాట. అప్పుడు మనకు అంత ఐడియాస్ ఉండవు కదండి పెళ్ళి అయ్యే కొత్తలో అయితే, అందుకనే అలా కుట్టించేసుకున్నాను అనమాట, అంతగా నాకు ఐడియా లేక. ఇది వచ్చేసి ఇది కూడా మ్యారేజ్దేనండి. ఇవన్నీ మా అక్క నేను వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నామండి. మా అక్క చాయిస్ అయితే చాలా బాగుంటుంది అనమాట, సూపర్గా ఉంటుంది దాని చాయిస్. సారీస్ బాగా సెలెక్ట్ చేస్తుంది. ఇదేమో ఆఫర్లో దొరికిందండి. ఇది కూడా 2500 అంతా ఉండేది, మాకు నాకు బాగా గుర్తుమాట. 1300కి మాకు ఇది దొరికిందన్నమాట, 1300కి. ఇది కలకత్తా వర్క్ అండి, ఇది సూపర్గా ఉంటుంది. శారీ మాత్రం చాలా చాలా బాగుంది. ఎన్నోసార్లు నేను యూజ్ చేశానండి. ఇవైతే మీకు వర్క్స్ చూపించానో ఏది కూడా పోలేదన్నమాట. వర్క్ అనేది ఒక్క పూస కూడా ఎక్కడ ఊడలేదు అన్నమాట, అంత బాగుంది. శారీ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగున్నాయి శారీస్. ఇవన్నీ మేము ఆఫర్లో తీసుకునివేనండి. అప్పటికప్పుడు ఆఫర్లు ఉంటే ఆఫర్లో మేము వెళ్ళి తీసుకునివే. మేము సిఎంఆర్లో తీసుకున్నాం, విజయనగరం సిఎంఆర్లో ఇవి తీసుకున్నాం అన్నమాట. సారీ అంత ఇలా క్లాత్ కూడా సూపర్ అండి, మీకు చూసారు ఇలా డిజైన్ వచ్చింది. పళ్ళు ఇలా ఇచ్చాడన్నమాట సేమ్, ఇదంతా పళ్ళు వర్క్ అండి. ఇది సారీ అంత ఇలా పళ్ళు వర్క్ ఇచ్చాడన్నమాట, డిజైన్ అయితే సూపర్ అండి. ఇది కూడా బరువుగా ఉంటుంది. నాకు ఇటువంటి శారీస్ ఎక్కువనే, అన్ని ఇటువంటి శారీసే తీసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. నాకు కామెంట్ పెడుతూ ఉండండి, సజెషన్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే కొంచెం చాయిస్ చేసుకోండి ఇటువంటివి. ఇంకో శారీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదొక శారీ అన్నమాట, మీరు అబ్జర్వ్ చేస్తారా లేదో, నా దగ్గర ఎల్లో కలర్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. నాకు ఎల్లో కలర్కి నేను ఎక్కువ ఫిదా అయిపోతానండి. నాకు అంత నచ్చుతాయి ఎల్లో కలర్స్, ఎక్కడికి వెళ్ళే ఎల్లో కలర్ మీదే పడిపోతుంటానమాట. ఉన్నా సరే ఏంటో మరి నచ్చుతుంటాయన్నమాట. ఇది కూడా సేమ్ వర్క్ శారీయే, ఇది నా మ్యారేజ్కే నేను తీసుకున్నది. ఇది ఇలా గ్రీన్ ఆన్స్ ఇచ్చాడన్నమాట, ఇలా కుందన్స్ ఇచ్చాడు. నేను చాలాసార్లు కట్టానండి, అయినా క్లాత్ కానీ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ కుందన్స్ కానీ ఏవి ఊడిపోలేదండి. చాలా రిచ్ వర్క్ అని చెప్పుకోవాలి. చాలా క్వాలిటీ అయితే మాత్రం బాగుంది ఇది. 1200కి నాకు ఆఫర్లో, ఇది కూడా ఆఫర్లోనండి. ఎక్కువ ఉన్న సారీస్ అని చాలా వరకు ఆఫర్లోనే తీసుకునివేనండి. ఇది 1200కి నాకు దొరికింది ఇది ఈ సారీ. దీనికి అంటే రన్నింగ్ బ్లౌజే ఇచ్చాడు, అంతగా బాగుంటుందని నేను గ్రీన్ ఇలా కొంచెం షైనింగ్ ఉన్న టైపు గ్రీన్ బ్లౌజ్ తీసుకున్నాను అనమాట. కొంచెం అట్రాక్షన్గా కనిపిస్తుందని ఇలా గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఇవి పాడైపోయండి. అంటే ఆ శారీకి మనకి ఏదైతే ఈ శారీకి బ్లౌజ్కి ఇచ్చాడో అవి నేను తీసి ఇక్కడ స్టిచ్ చేయించాను అనమాట, కొంచెం లుక్ బాగుంటుందని.
ఇలా తీసుకున్నాను అనమాట. ఈ కాంబినేషన్ ఎల్లో కాంబినేషన్ అనమాట, సూపర్. ఈ శారీ అయితే సూపర్గా ఉంటుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఇంకోసారి అనమాట, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చాయి కదండి. ఇది ఉప్పాడ పట్టు టైప్ అనమాట, కానీ ఉప్పాడ పట్టు కాదు, ఉప్పాడ పట్టు టైప్ అనమాట. ఈ శారీ ఇలా మిర్రర్ వర్క్ వచ్చాయి, ఇలా గడుల్స్ అనమాట, గడులు గడులుగా వచ్చింది శారీ అంతా. ఇదేమో శారీ సూపర్గా ఉంటుందండి, శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. శారీ అంతా ఇలా ఇలా వచ్చింది అనమాట. కలరు, ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, బ్లూ పింకు అండ్ ఎల్లో కాంబినేషన్ బాగుందని నేను తీసుకున్నాను అనమాట. చాలా తక్కువ రేట్లో నాకు దొరికిందండి ఈ శారీ మాత్రం, 600 అనుకుంటే ఓన్లీ 600లో దొరికింది. శారీ క్లాత్ కూడా చాలా బాగుందండి, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. నేను కట్టుకున్నా సరే ఎటువంటి డ్యామేజ్ లేదు, శారీ మాత్రం సూపర్గా ఉందన్నమాట. చూసారా, దగ్గర నుంచి మీకు, చాలా దగ్గర నుంచి మీకు ఈ శారీస్ అన్నీ నేను చూపిస్తున్నానండి. క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట. ఇది నాకు తక్కువ రేట్లో దొరికింది, బాగుందని తీసుకున్నాను, లేటెస్ట్గా తీసుకున్నాను అనమాట. 1 ఇయర్ అవుతుంది, సంక్రాంతి టైంలో తీసుకున్నాను నేను. ఇంకోసారి చూపిస్తాను, వాచ్ చేస్తుండండి. ఫ్రెండ్స్, ఇది కూడా కుప్పడం పట్టు అన్నమాట, లేటెస్ట్గా వరలక్ష్మి పూజ అయింది కదండి, అప్పుడు నేను ఇది పెట్టానమాట. ఈ శారీ నాకు 2000కి దొరికింది, ఈ శారీ 2000కి దొరికింది అన్నమాట. ఈ శారీ ఇదంతా ఇలా వర్క్ ఇచ్చాడు, ఇలా బ్లూ అన్నమాట, పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చాడు అన్నమాట. పళ్ళు శారీ పళ్ళంతా ఇలా, బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందన్నమాట, సేమ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చాడు. శారీ అంతా ఇలా వర్క్ ఇచ్చాడు, పింక్ అండ్ బ్లూ కాంబినేషన్. ఈ శారీ 2000కి, ముందు చెప్పాను కదండి 2000కి ఈ శారీ నాకు దొరికింది, బాగుంది అని తీసుకున్నాను అనమాట. కాంబినేషన్ అయితే చాలా లుక్ గ్రాండ్గా కనిపిస్తుందని నేను ఈ శారీ తీసుకున్నాను. ఈ శారీ చూసారా, ఇది సూపర్ అన్నమాట శారీ. ఇది కూడా డబుల్ కలర్స్ అండి. ఇది ఇది వచ్చేసి వేరే అంచు, పింక్ అంచు, ఇదేమో గ్రీన్ అంచు అన్నమాట. దీనికి కాంబినేషన్ ఇలా ఇచ్చాడు, కొంచెం ఈ కలర్ నేను చెప్పలేను, దగ్గర నుంచి మీరు చూడండి, కొంచెం ఏదో టైప్ కలర్ అన్నమాట, కొంచెం బ్లూయిష్గా, ఏదో లైట్ బ్లూయిష్గా ఉంది. ఇది వచ్చేసి బ్లాక్ అన్నమాట, ఇలా డబల్ కలర్లో వచ్చేసారి. ఇదైతే చాలా తక్కువ దొరికిందండి నాకు, ఇది 400 రూపీస్ దొరికింది అన్నమాట. శారీ మాత్రం ఎక్సలెంట్, శారీ మాత్రం సూపర్. ఇలా బ్లౌజ్ ఇలా ఇచ్చాడు, సింపుల్గా కుట్టించానండి బ్లౌజ్. ఈ శారీ నాకు నచ్చుతుంది చాలా, అంటే చాలా సింపుల్గా, చాలా గ్రాండ్గా కనిపిస్తుంది అన్నమాట. అంటే సింపుల్గా అంటే కొంచెం బాగుంటుంది కట్టుకుంటే, కొంతమందికి చూస్తే కొంచెం ఐడియా వచ్చేస్తుంది అన్నమాట, అంత సూపర్గా ఉంటుంది ఈ శారీ. ఇది నా పెళ్లి శారీ అండి, అన్నీ ఇలాంటివే తీసుకున్నాను నేను, మొత్తం కలర్లు వెళ్ళి, కాకపోతే డిజైన్స్ ఇలా వేరే వేరే కలర్లో ఇలా బాగుంటాయి, నాకు నచ్చుతాయని ఎక్కువ తీసుకున్నానండి. ఇది పింక్, ఈ పింక్ చూసారా, ఈ పింక్కి ఎవరిమైనా ఫిదా అయిపోతాం కదా, అంత బాగుంటుంది ఈ శారీ. ఇలా అన్నమాట, ఇలా శారీ అంత ఇలా 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 ఫ్లవర్స్ వచ్చాయి, ఇలా కుందన్స్ వచ్చాయండి శారీ మొత్తం, ఇలా కుందన్స్ వచ్చాయన్నమాట. పళ్ళు కూడా సేమ్ అండి, పళ్ళుకి ఇలా ఇలా ఇచ్చాడు, మొత్తం కొందని వచ్చిందా ఇలా ఇచ్చాడు పళ్ళు. దీనికి రన్నింగ్ బ్లౌజే ఇచ్చాడు, నాకు రన్నింగ్ బ్లౌజ్ అంతగా నచ్చలేదు అన్నమాట. ఇలా అంటే కొంచెం అకేషన్కి, ఆటలకి వెళ్ళేటప్పుడు బాగుంటుందని ఈ బ్లౌజ్ తీసుకున్నాను నేను. మెరిసిపోతాం అన్నమాట, జిగ్ జిగ్ మంటది బ్లౌజ్, అంత అట్రాక్షన్గా ఉంటుంది. ఈ రెండు కాంబినేషన్ కట్టుకుంటే సూపర్గా ఉంటుందని ఇలా ఈ కాంబినేషన్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఎంతమందికి ఇలా నచ్చుతుంది నాకు కామెంట్స్లో చెప్తుండండి. ఫ్రెండ్స్, ఇది చూసారా, ఈ శారీ వచ్చేసి నా పెళ్లి శారీ అండి. ఆ టైంలో ఇది మోడల్ అని ఇలా మాకు చూపించారు అన్నమాట, ఒక న్యూ మోడల్ వచ్చిందని. నాకు మ్యారేజ్ అయ్యి ఇప్పుడు 7 ఇయర్స్ అయిపోతుంది కదండి, ఆ టైంలో నాకు చూపించిన శారీస్ అన్నమాట. ఇది నెట్ వచ్చింది, ఇలా డిజైన్ అన్నమాట, శారీ అంత ఇలా డిజైన్ వచ్చింది. మనం ఎక్కువగా ఇది కట్టాం కదండి, ఎప్పుడో మనకి ఇంట్లో ఏదైనా వ్రతాలు, నెక్స్ట్ వచ్చేసి ఏదైనా మనం టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు మనం ఎక్కువ యూజ్ చేస్తాం కదా ఈ శారీస్. ఇలా అన్నమాట, ఈ కలర్ కూడా మీకు క్లియర్గా కనిపిస్తుందండి, రెడ్ కాంబినేషన్లో. ఇది వచ్చేసి కొంచెం ఆరెంజ్, డార్క్ ఆరెంజ్ టైప్ అన్నమాట. ఈ కలర్ నాకు లైక్ అయ్యింది అని తీసుకున్నాను. దీనికి బ్లౌజ్ వచ్చేసి రెడ్ ఇచ్చాడు, దీని కాస్ట్ కూడా తక్కువేనండి, నాకు తెలిసి 7000 అండ్ నాకు అంత ఐడియా లేదు, అంతకన్నా ఎక్కువ రేట్ ఉండదు, 5000-7000 అనుకుంటాను. అప్పట్లో నాకు ఇది మేము మ్యారేజ్కి తీసుకున్నది అన్నమాట. ఇంకొకటి ఇంకోటి చూపించిస్తాను నా పట్టు శారీ. ఇది
ప్రధానం సారీ అండి, మాకు నాకు అత్తయ్య వాళ్ళు పెట్టిన సారీ. దీని కాస్ట్ అయితే తక్కువేనండి, 2000 ఎంత అనుకుంటాను. ఇది అంతగా అంతగే మోడల్ అంతగేం బాగుండదు, ఇలా అన్నమాట కొంచెం ఓల్డ్ టైపు అనుకుంటాను. ఇది కూడా అత్తయ్యలో నాకు అంటే మనకు ప్రధానం చేసేటప్పుడు మనకి వాళ్ళు పెడతారు కదండి, వాళ్ళు పెట్టారన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి 2000 అండి, దీని కాస్ట్ 2000 అన్నమాట. ఇలా ఈ కాంబినేషన్, ఈ కలర్ బాగుంది కదా, ఈ కలర్ అయితే చాలా చాలా బాగుంటుందండి మనకి. ఈ కలర్ సూపర్గా ఉంటుంది కదా, ఈ కలర్ కాంబినేషన్ ఇలా వాళ్ళు తీసారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చీప్ అండ్ బెస్ట్ అన్నమాట. ఇప్పుడు చాలా వరకు మనకు దొరుకుతున్నాయి ఈ శారీస్, చాలా చాలా చాలామంది కట్టుకుంటున్నారండి ఈ శారీస్. అయితే మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో కానీ చాలా బాగుంటున్నాయి ఈ శారీస్. ఇలా వచ్చిందన్నమాట శారీ మొత్తం. నాకు ఇది 300కి, ఓన్లీ 300కి దొరికిందండి ఈ శారీ, ఓన్లీ 300 రూపీస్ అన్నమాట. శారీ మాత్రం సూపర్గా ఉంది, మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చాడు, సేమ్ బ్లౌజ్ ఇచ్చాడు. నేను దీనికి ఇలా రెడ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను అన్నమాట. ఈ శారీ 300లో నాకు ఇది దొరికిందండి, ఈ శారీ మాత్రం ఓన్లీ 300 అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చాలా ఎక్కువగా చూపించింది అన్నమాట, హాఫ్ అన్ అవర్ అయింది. మీకు నచ్చినట్లయితే నాకు మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్ బాయ్. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటాను.